డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే శిశువు మరణించిందని ఆసుపత్రి ఎదుట ధర్నా. డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యం వలన శిశువు మరణించిందని ఆరోపిస్తూ ప్రధాన ఆసుపత్రి ముందు బంధువులు ధర్నా చేసిన సంఘటన శుక్రవారం జరిగింది. ఎడవల్లి గ్రామానికి చెందిన ధనలక్ష్మి ప్రసవం కోసం ఈ నెల 23న ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. అయితే అడ్మిట్ అయిన రోజు మరుసటి రోజు ధనలక్ష్మికి తీవ్రమైన నొప్పులు రాగా డ్యూటీ డాక్టర్ కు చెబితే నిర్లక్ష్యంగా మాట్లాడి పట్టించుకోలేదని, కాగా 25వ తేదీ ఉదయం ఆపరేషన్ చేయగా మృత శిశువు జన్మించిందని, దీనికి కారణం డాక్టరే అని, ఆమెపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ధర్నా చేసి కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి మన ఏడెల్లి గ్రామం నుంచి మన జ్యోతి అనే సోదరి మన ప్రభుత్వ ఆసుపత్రి వచ్చి జాయిన్ కావడం జరిగింది. మరి ఆ సోదరికి మరి డెలివరీకి ముందు మరి డెలివరీ ఇబ్బంది అవుతున్నప్పుడు మరి వాళ్ళు డాక్టర్ల నిర్లక్ష్యం వైఖరితోనే వాళ్ళ పాప మృతి కారణమయ్యారు. మరి ఈ సూపర్డెంట్ నిర్లక్ష్యం మరి ప్రధానంగా చెప్పాలంటే ఈ డాక్టర్స్ ఆపరేషన్ చేయమ్మా మా పాపకి అని ఈ పేరెంట్స్ మరి వాళ్ళ తల్లిదండ్రులు అడితే మరి మీకు ఆపరేషన్ చేస్తాం మీకు నొప్పులు వస్తున్నాయా అని మరి వాళ్ళని అనరాని మాటలు మరి అనడం జరిగింది. అదేవిధంగా మరి మీ ప్రభుత్వ ఆసుపత్రికి మీకు రాగానే మీకు ఆపరేషన్ చేయాలా, అంత డబ్బులు ఉన్నా లేకపోతే మీరు ప్రైవేట్లో పోయి చేయించుకోండి, మేము చేసేటప్పుడు మేము చేస్తాం మాకు తెలియదా అని డాక్టర్స్ మరి ఎదురు క్వశ్చన్ వేసి మరి ఇక్కడికి వచ్చిన మరి రోగులతోనే మరి దుర్భాష లాగడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఈ మృతికి పాపకు మృతి కారణమైన ఈ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మరి సూపరింటెండెంట్ వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయాలి. మరి ఇక్కడ ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో మరి గత 2-3 నెలల్లో చూసుకున్నా కానీ ఇప్పటికీ 4-5 మరి పిల్లలు చనిపోవడం జరిగింది. దీనికి కారణం కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు మరి అదేవిధంగా సూపరింటెండెంట్ పూర్తి నిర్లక్ష్యం అనేది కనిపిస్తూ ఉన్నది. పాప చనిపోయిన మృతి కారణమైన డాక్టర్స్ ని వెంటనే సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయలేని ఎలా మేము అనేక కార్యక్రమాలు అనేక ఉద్యమాలు మనం చేపడతామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.